హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఐపీఎల్ ఇంకా చాలా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. టీమ్స్ అన్నిటి గురించి కూడా మనం రేపటి నుంచి మాట్లాడుకుందాం, విస్తృతంగా మాట్లాడుకుందాం, ఎక్కడ తగ్గకుండా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు రెండు మూడు వీడియోల్లో కొంతమంది ప్లేయర్స్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ వీడియోలో యంగ్స్టర్స్ ఎవరైతే వెరీ న్యూ టు ఐపీఎల్ సర్కిట్ అని చెప్పుకోవాలో, అంటే మొదటిసారి ఆడొచ్చు లేకపోతే ఇంతకుముందు సీజన్ ఆడినా కూడా కొత్త రోల్స్లో వాళ్ళని చూసే అవకాశం ఉండొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళందరూ యంగ్స్టర్సే ఉంటారు. అసలు వాళ్ళందరికీ ఐపీఎల్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎవరెవరు నిజంగా ఈ ఐపీఎల్ ద్వారా ఒక పెద్ద మార్క్నే క్రియేట్ చేసే విధంగా ముందున్నారనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. యంగ్స్టర్స్ స్ప్రెడ్ అక్రాస్, ప్రతి టీంలోనూ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. బట్ స్పెసిఫిక్గా కొంతమంది నేను పికప్ చేసుకొని మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వాళ్ళకి ఒక ఇండియా టీం నాకింగ్ అనేది దగ్గరలో ఉంది అని చెప్పేసి. సో ఆ ప్లేయర్స్ ఎవరు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా బాగా ఇంప్రెస్ చేస్తూ అద్భుతంగా అక్కడ రిజల్ట్ తొందరగానే వచ్చేస్తుంది, అంటే ఇండియన్ క్రికెట్ టీంలోకి తొందరగానే సెటిల్ అవుతాడు, వచ్చేస్తాడు, కాల్ వస్తుంది అనే ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు రాజ్ బావా, ఇంకొకళ్ళు రాజవర్ధన్ అంగార్కేకర్. వీళ్ళిద్దరు కూడా అండర్ 19 వరల్డ్ కప్లో బ్యాట్తో బాల్తో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వచ్చి రాజ్బావా బౌలింగ్ కూడా వేస్తూ మంచి వికెట్లు తీయడం, సెంచరీ కొట్టడం చూసాం. రాజవర్ధన్ అంగార్కేకర్ ఆ సిక్స్లు కొట్టడం చూసాం. మంచి స్వింగ్, మంచి పేస్తో వేయడం కూడా చూస్తూ వచ్చాం. సో వీళ్ళిద్దరూ వెరీ వెరీ క్రూషియల్ వాళ్ళకి ఐపీఎల్, ఎందుకంటే ఆ స్పాట్స్ వేకెంట్ ఉన్నాయి. యూ నీడ్ అ ఫాస్ట్ బౌలర్ యూ కెన్ బెల్ట్ ద బాల్. మీకు ఒక ప్రాపర్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. అండ్ ఆ రెండు స్పాట్స్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఐపీఎల్ అనే ఒక ప్రెషర్ని ఎట్లా తీసుకొని ముందుకెళ్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే హావ్ గాట్ సమ్ గుడ్ అమౌంట్స్ ఐపీఎల్ పుణ్యమాని. సో దానివల్ల ఆ అమౌంట్స్, ఆ టీంలో ఆడుతున్నావు, ఎంతమంది ప్లేయర్తో ఆడుతున్నావు, అది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరితో ఆడుతున్నది, ఒక డిఫరెంట్ ఫార్మాట్, ఒక డిఫరెంట్ అరీనా, ఈ ఏరియా, ఈ అరీనాలో మనం మార్క్ చేసుకోగలం మనని అనే ఒక ప్రెషర్ని ఎట్లా జయించుతారు అని చెప్పేసి చూసుకోవాల్సిన అంశం. అదే యష్దుల్ అఫ్ కోర్స్, ఎందుకంటే తను రంజీ ట్రోఫీలో ఆడిన విధానం చూసుకుంటే కనుక ష్యూర్లీ హీఈస్ మేడ్ అవుట్ ఫర్ లాంగ్ ఇన్నింగ్స్. అండ్ అలాగే వన్ డేస్లో ఆడినప్పుడు అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు, మంచి కూల్ మైండ్ సెట్ కనిపిస్తుంది, మంచి టెక్నిక్ కనిపిస్తుంది, బాగా ఆడుతూ వచ్చాడు. రిస్క్ ఫ్రీ షాట్స్ ఆడుతూనే స్ట్రైక్ రేట్ బాగా గట్టిగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు తను. ఢిల్లీ క్యాపిటల్స్ అఫ్కోర్స్ టాప్ ఆర్డర్లో ఆడతాడు, వన్ డౌన్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఐ థింక్ దిల్ స్టార్ట్ విత్ యష్దుల్. నేను అనుకునే లెవెల్లో అయితే యష్దుల్ ఖచ్చితంగా ఉంటాడు. సో తన మీద కూడా దృష్టి గట్టిగానే ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కూడా రీసెంట్గా జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో బాగా ఆడినవాడు. అదే అండర్ 19 చెందిన ఇంకో కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఎవరైతే వేరే వేరే టీమ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ మీరు దుబాయ్లో జరిగినప్పుడు వచ్చాడు, లాస్ట్ సీజన్ చూసాం. తర్వాత వాళ్ళని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తను రిటైన్ చేసుకోవడం, తను ఉన్నాడని చెప్పేసి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. టాప్లో ఎక్కువ ప్లేయింగ్ ఉన్నారంటే ఎక్కువ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఓపెన్ చేయడానికి మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నా కూడా ఇఫ్ దే గో యశస్వి జైస్వాల్ తనకి ఇది అద్భుతమైన అవకాశం. మూడో ఐపీఎల్ ఆడుతున్నాడు, వెరీ వెరీ యంగ్ గై అండ్ మంచి పొటెన్షియల్, మంచి కేపబిలిటీ ఉన్న పర్సన్. తన కొంతవరకు తన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఓపెనింగ్ ఆల్రెడీ చాలామంది పోటీ పడుతున్నారు కాబట్టి అది కొంచెం కష్టం తనకి బ్రేక్ ఇన్ అవ్వడానికి. బట్ ఇండియా డెఫినెట్లీ ఐర్లాండ్ లాంటి టూర్స్ అనేది ఆర్గనైజ్ చేయడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు. సో సెకండ్ టీం లాంటిది పంపించే విధంగా ఉన్నారు కాబట్టి ఆ టీంలోకి వెళ్ళడానికి మాత్రం యశస్వి జైస్వాల్కి మంచి అవకాశం. తను జస్ట్ తనను ఒకసారి పిలిచారు, తన ఇంకా పూర్తి స్థాయిలో తన ఆ ఆటని కనబరచలేదు ఇంకా. బట్ అవకాశం వచ్చింది అంటే కనుక రెడీగా ఉండడానికి పదే పదే ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్లో కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఉన్నాయి, హోప్ఫుల్లీ ఈసారి రాజస్థాన్ రాయల్స్లో తను బాగా ఆడతాడని కోరుకుందాం. అనుజ్ రావత్ బెల్టింగ్ కీపర్, తను కూడా ఇప్పుడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. తనని మంచి అమౌంట్ పెట్టి వీళ్ళు కొనుక్కున్నారు బెంగళూరు వాళ్ళు. ఆల్రెడీ దినేష్ కార్తిక్ కీపర్గా ఉన్నా కూడా ఈ ఆప్షన్ ఎంచుకున్నారు, ఎందుకంటే ఒక పవర్ హిట్టర్గా ఉంటాడు అండ్ ఈ కెన్ ఆల్సో ఫీల్డ్ అని. అండ్ హూనోస్ ఒక రకంగా తను ఒక మంచి బ్యాటర్గా అండ్ అలాగే కీపింగ్ కూడా కొన్ని మ్యాచెస్లో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకో కీపర్ బ్యాట్స్మెన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనుజ్ రావత్కి కూడా. చాలా కీలకమైన ప్లేయర్గా అవుతాడు ఆర్సీబీకి, ఎందుకంటే ఆర్సీబీ డెఫినెట్గా ఎప్పుడప్పుడు ఏదో ఒక చిన్న స్పాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, ఒక చిన్న బౌలింగ్ స్పాట్ అనేది. బహుశా అనుజ్ రావత్ కెన్ ఫిల్ దట్ బౌలింగ్ స్పాట్ అండ్ తనకు ఒక షోర్ షాట్, ఒక మంచి ఐపీఎల్ కెరీర్ అనేది ఉంటుంది. అంత ద్వారా ఇండియా కూడా తన బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. నేను ఎస్ఆర్హెచ్కి వీడియో చేసినప్పుడు చెప్పాను ఇట్ నాట్ బి అ బ్యాడ్ ఐడియా టు పుష్ అభిషేక్ శర్మ టు ఓపెన్, ఎందుకంటే తన లెఫ్ట్ హ్యాండర్ పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు, పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ని యూస్ చేసుకోగలడు అని
టామ్ మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, కేన్ అండ్ అభిషేక్ శర్మ ఆర్ ఓపెనింగ్ అని. సో ఇది తనకు ఒక మేక్ ఆర్ బ్రేక్ ఐపీఎల్ అభిషేక్ శర్మకి. ఎందుకు అంటే ఓపెనర్స్గా పుష్ అయిన వాళ్ళు ఇండియాకి బాగా చేయడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. రోహిత్ శర్మ దగ్గర నుంచి మొదలైంది, రాహుల్ని చూసాం, రాహుల్ని ఫ్లక్చువేట్ చేస్తూ వచ్చారు, బాగా ఆడడం చూసాం, ఇవన్నీ కూడా కనిపిస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ నీకు అక్కడ ఆప్షన్స్ అనేవి పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఇంకా కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్స్లో కూడా బాగా ఆడి ఇప్పుడు వెయిట్ చేస్తున్న వాళ్ళు, తర్వాత మానా లాంటి ప్లేయర్స్ ఎవరైతే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా తను కూడా తన అదృష్టాన్ని పరీక్షిద్దాం అనుకుంటున్నాడో వాళ్ళకి ఇంకా అవకాశం పూర్తి స్థాయిలో రాకపోవడం, ఏజ్ అనేది ఒక క్వాలిఫికేషన్ ఫ్యాక్ట్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ రషీద్కి అవకాశం రాలేదు ఉండడానికి, ఎందుకంటే ఆక్షన్ జరిగే ముందుకల్లా కూడా ఆ 18 ఇయర్స్ దాటాలి అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ మనకు ఇది ఉంది, రూల్ ఉంది కాబట్టి తనకు అది కుదరలేదు. చాలామంది ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కోల్కతా నైట్ రైడర్స్లో, హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ స్క్వాడ్. మళ్ళీ తను ఎక్కడ ఏంటి అని చెప్పేసి తనకు కూడా పూర్తి స్థాయిలో అవకాశం రాలేదు తను అక్కడ ఉన్నప్పుడు, కేకేఆర్ దగ్గర ఉన్నప్పుడు. సో వీళ్ళందరూ ప్లేయర్స్ కూడా చాలా జాగ్రత్తగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు భగత్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు తనకు అవకాశం వస్తుందా అంటే కొంచెం కష్టమే. హర్మీశాంత్ ఉన్నాడు, తనకు అవకాశం వస్తుందా అంటే కష్టమే వాళ్ళందరికీ రావడం, ఎందుకంటే మెయిన్ లెవెన్స్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నాయి. బట్ యంగ్స్టర్స్కి మాత్రం అవకాశాలు రావడానికి పుష్కలంగా ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, రాజస్థాన్ రాయల్స్ కానీ, పంజాబ్లో కానీ, చెన్నైలో కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, బెంగళూరులో కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్, లాట్ ఆఫ్ స్పేస్ ఉంది వాళ్ళకి. సో ఈ ఏరియాని వాళ్ళు కనుక స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ముందుకెళ్ళారు, బాగా ఆడుతున్నారు అంటే కనుక వేరే లెవెల్లో వాళ్ళు ఐపీఎల్లో మార్క్ క్రియేట్ చేయొచ్చు. స్టిల్ మోర్ ప్లేయర్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుంటే కనుక కమ్బ్యాక్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా చూసుకోవాలి. అంటే ఆల్రెడీ మార్క్ క్రియేట్ చేశారు బట్ స్టిల్ ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, ఐపీఎల్ ద్వారా మళ్ళీ మేము ఉన్నాము మమ్మల్ని వినండి అని చెప్పే విధంగా ఆడే ప్లేయర్స్ ఎవరనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఐఎమ్ ష్యూర్ ఈ 6-7 ప్లేయర్స్ నేనైతే మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా ఒక మేక్ ఆర్ బ్రేక్ ఐపీఎల్ అవుతుంది. మీరేమనుకుంటున్నారో షేర్ యువర్ థాట్స్ విత్ ఎస్కేబీ షార్ట్స్. థ్యాంక్ యూ.